step into value zone hyper mall patanjali. నమస్కారం ప్రియా చౌదరి గారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ని మైండ్లో పెట్టుకొని అడుగుతున్నాను. దాంతోపాటు కొన్ని చూస్తున్నారు కళ్ళ ముందు అండ్ కామెంట్ బాక్స్లో నాకు పెట్టిన దాని ప్రకారం అడుగుతున్నానని. కొంతమంది యూగులకు పోయి భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు. యంగర్ జనరేషన్ అంటే ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడే, అటు ఆడపిల్ల అయినా సరే అబ్బాయి అయినా సరే, అటు ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఈగోకు వెళ్ళి భర్త చెప్పిన మాట వినకుండా పుట్టింటికి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండి హ్యాపీగా సింగిల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇష్టపడిపోతున్నారు. పేరెంట్స్ అది చూసి తట్టుకోలేక ఎవరికి చెప్పాలో కూడా తెలియక ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, మదన పడిపోతూ ఉన్నారు. బట్ ఎటైపు అమ్మాయి ఈగో మాత్రం తగ్గటం లేదు. అటేమో అమ్మాయికి డైరెక్ట్గాను చెప్పినా ఎన్ని చెప్పి చూసినా వినటం లేదు. పోనీ వేరే పెళ్లి చేసి చూద్దామా అంటే అతని ఇష్టం లేదు, వేరే పెళ్లి చేసి చూద్దామా అంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి, సేమ్ ఇదే కార్డు అప్లై అవుతుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అటు పేరెంట్స్కి కానీ ఇటు ఆడపిల్లకి కానీ? మంచి టాపిక్ నాగరాజ్ గారు. చాలామంది ఇవాళ రేపట్లో ఆడపిల్లలందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఆడపిల్లల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది అంటే, చాలామంది ఆత్మవిశ్వాసంతో వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకుని పేరెంట్స్ వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి పదింతల ప్రతిఫలాన్ని వాళ్ళు ఉద్యోగం రూపంలోనో లేకపోతే వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చో ఆర్థికంగానో నిలబడి పేరెంట్స్కి చాలా ఊతమిస్తున్నారు. ఓకే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆడపిల్లలేమో ఈ చదువు అనేది వాళ్ళకి ఏం తీసుకొని వస్తుంది అని అంటే, నాకేంటి, నేను డిగ్రీ హోల్డర్ని, నాకేంటి, నేను ఎట్లయినా బ్రతికేస్తా అంటే, వీళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారంటేనండి, బాధ్యతాయుతమైనటువంటి ఆడపిల్లలు ప్రపంచాన్ని ఎలా చూస్తారంటే, నేను ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలని నేను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, అలాగే నేను వెళ్ళేటటువంటి కుటుంబం ఎటువంటి సిచ్యుయేషన్లో నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది, నాకు ఎలాంటి అక్కడ నేను ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, లేదా నేను సుఖపడేటటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, సో వాటిని నేను అందిపుచ్చుకొని నేను హ్యాపీగా ఉండాలి అనేటటువంటి ఆలోచన సమర్థవంతమైనటువంటి ఆడపిల్లలు, బాధ్యత ఉన్నటువంటి ఆడపిల్లలు ఆలోచిస్తున్నారు హ్యాపీగా వాళ్ళు జీవితాన్ని చాలా చక్కగా లీడ్ చేసుకుంటున్నారు. బట్ బాధ్యత లేనటువంటి ఆడపిల్లలకి ఏంటి అని అంటే, ఒక విధమైనటువంటి పొగరు, దాన్ని ఈగో అని మనం చక్కగా ముద్దుగా ఒక రెండు అక్షరాలు తెలుగులోనూ మూడు అక్షరాలు ఇంగ్లీష్లోనూ పిలుచుకుంటాం. అది ఆ పొగరిని ఎలా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారంటే, వీళ్ళేదో ఒక 4 సంవత్సరాలు ఒక బీటెక్ చదివితేనో లేకపోతే ఒక 4 ఏళ్ళు ఆ తర్వాత ఒక ఎంబీఏ చదివితేనో ఎంసీఏ చేస్తేనో లేకపోతే ఎంటెక్ చేస్తేనో, అంటే బయటకు వచ్చి వీళ్ళు ఒక ప్రపంచాన్ని చూసి వీళ్ళ చేతిలో ఒక డిగ్రీ పట్టా ఉండగానే వీళ్ళేదో ఒక అద్భుతమైనటువంటి యాంజల్స్ అనుకునేటటువంటి ఆలోచనలో ఫాల్స్ థింకింగ్లో ఉండిపోతున్నారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ మాట్లాడిందే రాజ్యం అవ్వాలి, వీళ్ళు చేసిందే శాసనం, వీళ్ళు మాట్లాడిన మాట శాసనం అవ్వాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి మొండితనంతో ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. ఈ మొండితనం ఎక్కడి నుంచి ఉంటుందంటే నాగరాజ్ గారు, అసలు వీళ్ళు ఈ చిన్నప్పటి నుంచి కూడా మనం ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఇద్దరిలో ఎవరినైనా వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రవర్తన వేరు, ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేది గమనించాలి. అది ఏంటి అని అంటే, కొండొకచో వాళ్ళు ఒక యాటిట్యూడ్ మనకెప్పుడో ఒకసారి మనకి ఇట్లా జర్కిస్తుంది. అవును, ఆ ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ మీద మనం ఒక నిఘా పెట్టాలి. చిన్నతనం నుంచి ఏదో ఒక సిచ్యుయేషన్ లారే మా అమ్మ ఏంటి ఇన్న అబద్ధాలు ఆడుతుంది, లేకపోతే అయ్యో మా వాడేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడా అంటే, మనకు తెలియని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఏదో ఒక క్షణంలో చూసేటటువంటి సందర్భం వస్తుంది. అప్పుడు ఏం చేస్తామనంటే, ఆ పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా, సో పెద్ద అయిన తర్వాత వాళ్ళే మారతారులే అని చెప్పేసి అని వదిలేస్తారు. వాళ్ళు మారడానికి నువ్వు ఏ పరిస్థితులు కల్పిస్తే వాళ్ళు మారతారు అనేది నీకు తెలుసా? అది తెలియకుండా పెద్ద అయిన తర్వాత మారతారులే అంటే ఎలా మారతారు, నువ్వు నేర్పవు, సమాజానికి సంబంధం లేదు అసలు, స్కూల్లో అసలు స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఎక్కడ మారుతుంది నీ బిడ్డ, మార్చాల్సింది నువ్వే. చాలామంది ఆడపిల్లల్లో ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఈ ఇగోని ఈ పొగరు అనేటటువంటి దాన్ని పుట్టింట్లోనే వాళ్ళు ఎదిగేటప్పుడే వాళ్ళతో పాటు ఎదుగుతూ వస్తుందండి. అది ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళదే పై చేయి ఉండాలి ఇంట్లో,
ఇప్పుడు తల్లి గనక ఒక షాపింగ్కి వెళ్ళమని చెప్పేసి అని తల్లికి తండ్రి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, సహించదు అమ్మాయి. ఆ అమ్మాయికే ఇవ్వాలి, ఆ అమ్మాయే షాపింగ్ చేసుకోవాలి, ఆ అమ్మాయే పెత్తనం చెలాయించాలి. అప్పుడేమనుకుంటారు, ఆడపిల్ల కదా, రేపు మా అప్ప పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళిపోయి ఆడపిల్ల కదా, పోన్లే దానికే పెత్తనం ఇద్దాంలే ఇవ్వాలి. ఎందుకంటే బాధ్యత తెలియడం కోసం అప్ప చెప్పాలి తప్ప, నాకే పెత్తనం కావాలి అనుకునే వాళ్ళకి అప్ప చెప్పటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ కరెక్ట్ చేయాలి, తన బాధ్యత ఏంటి, బాధ్యత వరకు చెప్పాలి. షాపింగ్ చేయడానికి తను రెడీ అయింది, తన డబ్బులు తనకే కావాలి, తన షాపింగ్ తనే చేసుకోవాలి అనుకున్నప్పుడు డూ దాట్. బట్ షాపింగ్ వెళ్ళిన తర్వాత 1000కి 2000 చేసి ఇంటికి వస్తారు ఈ పిల్లలు, చూడండి వాళ్ళ సైకాలజీ అలాగే ఉంటుంది. 1000కి 2000 చేసి అంటే ఏంటి, తల్లికి ఇచ్చిన డబ్బులు, తమ్ముడికి ఇచ్చిన డబ్బులు, అన్నకి ఇచ్చిన డబ్బులు అన్ని వీళ్ళ దాంట్లోనే వెళ్ళిపోతాయి అన్నమాట. అంత విచక్షణారహితంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే దేనికి యొక్క విలువ, వాళ్ళకి జీవితం విలువ తెలియదు. జీవితం విలువ తెలియనప్పుడు ఇంకా డబ్బు విలువ ఏం తెలుస్తుంది చెప్పండి, మనుషుల విలువ ఏం తెలుస్తుంది చెప్పండి, అనుబంధాల విలువ ఏం తెలుస్తుంది చెప్పండి. ఇవి ఏవి, ఒక తల్లి తిట్టబోయింది అనుకోండి తండ్రి పక్కకి వెళ్ళిపోతుంది, తండ్రి పక్కకి వెళ్ళంగానే తండ్రి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఆడపిల్ల పరాయింటికి వెళ్ళిపోయే ఆడపిల్ల కదా అని చెప్పేసి అని ఆడపిల్లని సమర్థించుకొస్తాడు. బట్ అక్కడ పేరెంట్స్ ఆ 1-2 చోట్ల ఓకేనండి, బట్ తరచూ ఇదే జరుగుతుంటే మాత్రం అక్కడ ఆడపిల్లను కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదేమవుతుందంటే ఈ పేరెంట్స్ వదిలేసి వాళ్ళ బిజీలో పడిపోయో, లేకపోతే ఎందుకు ఇంట్లో పద్దాక గొడవలు ఎందుకులే, రేపు పొద్దున పెళ్లి చేసేస్తే వేరే ఇంటికి వెళ్ళిపోయేదే కదా, ఏదో 4 రోజులు పడదాంలేను, లేకపోతే అదే నేర్చుకుంటుంది రేపు పెళ్ళి అయితే. అంటే ఇక్కడ సైకాలజీ, పెద్దల సైకాలజీ ఎలా ఉంటుందంటే నాగరాజు గారు, చిన్నప్పుడు తప్పులు చేస్తే పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారులే, పెద్ద అయిన తర్వాత అదే తప్పులు కొనసాగితే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారులే. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మారలేదనుకోండి, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అన్నమాట, గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చి అప్పుడు వీళ్ళకి నొప్పి తెలుస్తుంది. అరే చిన్నప్పటి నుంచి అంతే కదా. కొంతమంది ఆడపిల్లలు విపరీతమైనటువంటి ధోరణి ఎట్లా ఉంటుందంటేనండి, వీళ్ళు కన్న తల్లి వీళ్ళకంటే చక్కగా ఉన్నా ఓర్చుకోలేరు. వీళ్ళు కొంచెం కలర్ తక్కువ ఉన్నారనుకోండి, తల్లి వీళ్ళకంటే అందంగా ఉందనుకోండి, అసలు తల్లి ఏ విధంగానూ రెడీ అయినా కూడా వీళ్ళు ఓర్చుకోలేనటువంటి పొసెసివ్నెస్ వీళ్ళల్లో ఉంటుంది. అది పెళ్లి కాకముందు కూడా వీళ్ళు గమనిస్తారు, కాకపోతే ఏంటంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోరు, పెళ్లి చేసి పంపిస్తాం కదా అని చెప్పేసి అని. కానీ ఆ పొసెసివ్నెస్ అత్తగారింట్లో పనికిరాదు, ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి పంపించేస్తావో, లేకపోతే నీ బిడ్డ కాబట్టి నువ్వు భరించావు. వాళ్ళకేమవసరం ఉంది చెప్పండి, వాళ్ళు భరించరు. ఇదే పొసెసివ్నెస్ అత్తగారింటికి మోసుకెళ్తారు, భర్త దగ్గరికి మోసుకెళ్తారు. ఇక్కడ సొంత కన్న తల్లే తనకంటే ఒక మెట్టు, ఒక ఇంచు అందంగా ఉంటేనో, లేకపోతే ఒక మెట్టు ఎక్కువ ఉంటేనో, లేకపోతే తనకంటే మంచి బట్టలు కట్టుకుంటేనో ఓర్చుకోలేనటువంటి ఈ పిల్లలు, ఆ తల్లితో గొడవ పడేటటువంటి పిల్లలు పరా ఇంట్లో ఎట్లా అడ్జస్ట్ అవుతారండి? అడ్జస్ట్ కారు. వెళ్ళిన తర్వాత 2 నెలల్లోనే మొదలవుతాయి అన్నమాట వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే కొత్తలో ఏంటంటే కొంచెం మొగుడికి కాస్త కొత్త అనేటటువంటి మొహమాటం ఉండొచ్చు, లేకపోతే భార్య మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే అదొక కొత్తదనం కదా. సో అడ్జస్ట్మెంట్ నేచర్ 1-2 నెలలు పడుతుందండి. 2 నెలల తర్వాత ఏమవుతుందంటే కుదురుకుంటారు కాబట్టి, ఆహా నా భార్య మనస్తత్వం ఇదా, దీన్ని ఎలా భరించాలి అనుకొని వాళ్ళు కూడా సయోధ్య కుదుర్చుకోవడానికో, లేకపోతే దారిలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు మారరు, ఎందుకంటే 22 ఏళ్ళు 24 ఏళ్ళు పుట్టింట్లో, 25 ఏళ్ళు నువ్వు పుట్టింట్లో పెంచి పోషించినటువంటి ఈ తత్వము 2 నెలల్లోనో 2 వారాల్లోనో 25 రోజుల్లోనో అది తగ్గమంటే తగ్గటానికి ఎక్కడ అవకాశాలు ఉంటాయి చెప్పండి? చాలా తక్కువ ఉంటాయి. అంత పేషెన్సు అవతల వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. వీళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ పుట్టింట్లో ఏది అడిగితే అది తండ్రి ఇవ్వడమో, లేకపోతే ఏది అడిగితే అది తల్లి చేయటమో చేసేసరికి అక్కడ కూడా అదే కోరుకుంటారు. అక్కడ నీకు నువ్వు ఏది అడిగితే అది రావడానికి నువ్వు ఫస్ట్ వాళ్ళల్లో ఒక మనిషి అవ్వాలి కదా, ఆ కుటుంబంతో కలవాలి కదా. కలవరండి వీళ్ళు. ఎంతసేపు ఏంటనంటే నేను వీళ్ళకి చేసి పెట్టాలా, నేను వాళ్ళకి ఇది పెట్టాలా, నేను వంట చేయడానికి వచ్చానా, లేకపోతే నేను మీ అమ్మకి సమాధానం చెప్పడం కోసం నేను ఇక్కడ కూర్చొని ఉన్నానా, ప్రతిదానికి మీ అమ్మ ఒక కలుగ చేసుకుంటుంది ఎందుకు, మీ అమ్మకి నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇట్లా ఏంటంటే వీళ్ళ ధోరణి బాధ్యత రాహిత్యం అన్నమాట. అసలు ఎక్కడ దేనికి కూడా వీళ్ళు జవాబుదారితనంగా ఉండడానికి ఇష్టపడరు. ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన అన్నమాట. ఆ ప్రవర్తనతో ఏం చేస్తారంటే వాళ్ళు విసిగి సరే ఒక పిల్లో అక్కడ కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి, ఓ పిల్లో పిల్లాడో కనేస్తే మారుతుందేమో అని వాళ్ళు ఛాన్స్ ఇస్తారు.
అదే క్యారీ అంటే దానికి ఎక్కడ పులి స్టాపులు పెట్టేటటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ జరగదు కాబట్టి ఏమవుతుందంటే అది ఇంకా పెరిగి పెద్దదవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే నాగరాజు గారు ఇక్కడ అంతకుముందు వరకు వాళ్ళ యొక్క ద్వేషాన్ని కానీ వాళ్ళ యొక్క దీన్ని కానీ ప్రదర్శించడానికి భర్త దొరుకుతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత భర్తకు కూడా వీళ్ళ యాటిట్యూడ్ అర్థమైపోయిన తర్వాత ఏం చేస్తాడంటే భర్త ఎదురు తిరగడం మొదలు పెడతారు. వీళ్ళకేమవుతుందంటే పుట్టిన పిల్లలు వీళ్ళకి బలైపోతారన్నమాట. విపరీతంగా పసిపిల్లలైనా సరే చూడండి, వీళ్ళ కోపం వచ్చిందంటే అత్తగారి మీద కోపం వచ్చిన, మాంగారి మీద కోపం వచ్చిన, భర్త మీద కోపం వచ్చిన, ఈ దేని మీద వీళ్ళ ఆటలు సాగలేదు అని అంటే వెంటనే పిల్లల మీద చూపించేస్తారు వీళ్ళ ప్రతాపం. అది భరించలేరు, అక్కడ క్లాషెస్ వస్తాయి. మా చూస్తారు వాళ్ళు కూడా ఎంఐ మారుతుందేమోనని చూస్తారు. వాళ్ళ వల్ల కాదు, వన్ ఫైన్ డే ఏం చేస్తుంది అంటే గుడ్డలు చదువుకొని పుట్టింటికి వచ్చేస్తుంది. ఎందుకు అక్కడ తను ఎప్పటికీ పరాయిదే, ఎందుకంటే తను తన ఇల్లు అనేది తన అక్కడ ఫీల్ అయ్యింది. ఎలా ఫీల్ అయ్యిందంటే మొత్తం నాదే అని ఫీల్ అయ్యింది. ఆ కుటుంబంలో నువ్వు ఒక మనిషివి, ఆ కుటుంబం నీది అని తను అనుకోదు. ఈ ఆ కుటుంబంలో సంపాదన నాది, ఆ కుటుంబంలో పెత్తనం నాది అనుకుంటుంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని, ఆ హక్కుల్ని నీకు ఎలా ఇచ్చేస్తారు? నువ్వు ఎప్పుడైతే బాధ్యతలు నెరవేరుస్తావో అప్పుడు నీకు హక్కులు అనేవి అక్కడ ఇవ్వబడతాయి. నువ్వు ఏ విధమైనటువంటి బాధ్యత నువ్వు నెరవేర్చకుండా వెళ్ళిన దగ్గర నుంచి హక్కుల గురించి మాట్లాడితే నువ్వు పరాయి వ్యక్తివి, నిన్ను ఎలా నమ్ముతారు వాళ్ళు, నిన్ను ఎలా స్వీకరిస్తారు వాళ్ళు, స్వీకరించడానికి నువ్వు ఏ విధమైనటువంటి అవకాశం ఇచ్చావు? కుదరదు. ఇహ పుట్టింటికి వచ్చేస్తుంది. పుట్టింటికి వచ్చిన తర్వాత వీళ్ళు పాపం సాధ్యమైనంత కాపురాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నాలు 2-3 సార్లు అటు ఇటు పంపించడం జరుగుతుంది. అక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఊ కొడతారు, మళ్ళీ అక్కడికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఇది మొత్తం టోటల్గా కొన్ని కాపురాలు చక్కబడే కాపురాలు, బలవంతంగా చక్కబెట్టే కాపురాలు. ఇక భర్త అత్త మామలు ఇక నోరు మూసుకుందాం పరువులు పోతాయి అనుకున్న వాళ్ళు ఇక వీళ్ళని భరించడం అనేది మొదలు పెడతారండి. మా వల్ల కాదు అసలు దీన్ని నెత్తినేసుకున్నాము అని అంటే ఇక అసలు మేమందరం రోడ్డు మీదకి వస్తాం, మా వల్ల కాదు అసలు ఇలాంటి దాన్ని మేము భరించలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా విడాకులు అనేటటువంటి పర్వానికి తెరలేపేస్తారు. అది జరిగిపోతుంది. జరిగిపోయి ఇంటికి వస్తుందండి, ఇక పుట్టింట్లో ఉండిపోతుంది. ఇక్కడ చూడండి నాగరాజు గారు, అంతకుముందేమో కూతురు కాబట్టి ఏమన్నా వీళ్ళకి బాధ అనిపించదు. అంతకుముందు కూతురు కాబట్టి ఏమి ఎంత ఖర్చు పెట్టినా కూడా వీళ్ళకి నా కూతురే కదా అనేటటువంటి దీంట్లో ఉంటుంది. ఈ పిల్లకి పెళ్లి చేయడంలో, ఆస్తులు ఇవ్వడంలో కానివ్వండి, కట్నం ఇవ్వడంలో కానివ్వండి, పెళ్లి చేయడంలో కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఏదైనా ఇలా ధనం కరిగిపోతుందండి ఆ పిల్లతోటి సగం. వీళ్ళ మీద ఆర్థిక భారం అనేది పడిపోతుంది. ఆ పిల్లకంటూ ఆ పిల్లతో ఒకటి ఇచ్చేసి ఒక ఇంటికి పంపించేసి అమ్మయ్య అనుకొని కూర్చున్నటువంటి టైంలో వచ్చి మళ్ళీ దిగడిపోద్ది. ఇక్కడ ఏం చేస్తుంది అనంటే ఇదే అహము ఇదే ఈగో దానికి తోడు ఒక పొససివ్నెస్ని, ఒక ఉక్రోషాన్ని, అక్కడ ఆ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, తన దాంపత్య జీవితంలో ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ని ఒక సాడిస్టిక్ మెంటాలిటీ కింద క్రియేట్ చేసుకొని ఇక్కడ దిగడిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి చూపిస్తుందండి చుక్కలు మామూలుగా ఉండవు నాగరాజు గారు. ఆడపిల్లని తల్లిని బ్రతకనీదు, ఎందుకంటే ఒక తల్లి తండ్రి కూర్చొని ప్రేమగా మాట్లాడుకున్నారు, కొద్దిగా వాళ్ళు ఏదైనా అప్యాయంగా ఉన్నారు అని అంటే మాత్రం ఇమ్మీడియట్గా అక్కడ నరకం సృష్టించేస్తుంది ఆ నిమిషం, ఆ రోజు. అక్కడ లేదు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ సంసారాలు హ్యాపీగా చేసుకుంటున్నారు అనంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మధ్య పుల్లలు పెట్టేస్తుంది. వాళ్ళు తనతో మాట్లాడలేదనో, తనతో ఉండట్లేదనో, తను ఇంకోటి అంటే అక్కడ ఎవ్వరూ కూడా ఆ అమ్మాయికి సంసారిక జీవితం లేదు కాబట్టి, భర్త లేడు కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా దాన్ని అనుభవించకూడదు. కొండొకచో కొన్ని కేసులు అయితే మాత్రము నేను చూస్తాను నాగరాజు గారు, కన్న తల్లిని కూడా ఒక మంచి చీర తల్లి కట్టుకుంది అనంటే మాత్రం ఇమ్మీడియట్గా తల్లిని అనరాని మాటలు అనేటటువంటి పిల్లలు ఉన్నారండి. ఆ తల్లులు ఎంతమంది నా దగ్గర ఏడ్చిన వాళ్ళు ఉన్నారో నేను చెప్పలేను. ఇది కూతురు అయిపోయిందండి, ఏం చేయాలి అని చెప్పేసి భర్తతో కాపురం, ఈ వయసులో నీకు నీ భర్త కావాల్సి వచ్చాడా, నీకు కాపురం అవసరమా, నీకు నా బతికి ఇట్లా ఏడిస్తే నువ్వు కాపురం చేసుకుంటావా, నువ్వు నీకు అసలు కొంచెం కూడా ఇది లేదా, అది ఇది ఇంకా పైగా వీళ్ళు అతి తెలివిగా ఏం మాట్లాడతారు అనంటే అసలు మీ కడుపును పుట్టడం వల్ల నా జాతకం ఇలా ఏడ్చింది అంటారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఏడవాలా, నీదొకటే ఏమైంది, ఎందుకయింది, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నీ తోడబుట్టిన వాళ్ళందరూ, నీకెందుకు అయ్యింది అని అంటే నీ మెంటాలిటీ తోటి నువ్వు చేసుకున్నావు అది, మిగిలిన వాళ్ళందరూ జీవితాన్ని బాగానే చేసుకున్నారు కదా. ఈ పోలికలు ఏంటంటే ఎప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వాళ్ళ తరపు నుంచే ఉంటాయన్నమాట ఆరోపణలన్నీ కూడా. ఇక ఇంకొక ప్రయత్నం వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని కలవరు, ఎవరిని పట్టించుకోరు, ఎవరు చెప్పిన ఒకవేళ ఎవరైనా ఇరుగమ్మ పొరుగమ్మ నాలాంటిది పోయి అట్లా కాదమ్మా కొంచెం సర్దుకుపోవాలి, కాస్త అత్తగారి ఇంట్లోనైనా ఇది నీ జీవితం మంచి చెప్పడానికి పోయారనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా శత్రువులు, వాళ్ళు వెళ్ళకపోరు, వాళ్ళతో మాట్లాడరు.
ఇటు వీళ్ళు పక్కన ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండరు, ఇంట్లో సఖ్యతగా ఉండరు, అత్తింట్లో సఖ్యతగా ఉండరు. అసలు సఖ్యత అనేటటువంటి పదం ఇలా డిక్షనరీలోనే ఉండదు అనమాట. దాంతో ఏం చేస్తారంటే, కొన్ని భలే నవ్వు వస్తాయి నాగరాజు గారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని తండ్రి పోషిస్తూ ఉంటాడు, లేకపోతే తండ్రి ఒకవేళ రిటైర్డ్ అయినా కూడా అన్నల తమ్ములు పోషిస్తారనుకోండి, ఏ ఒక్క చిన్న మాట వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం మాట్లాడతారో చెప్పమంటారా, ఆగండి ఆగండి ఆగండి, అదేంటి ఏదో ఒక రోజు నేను కూడా ఉద్యోగం తెచ్చుకొని మీ సొమ్ము మీకు బారేస్తా. అంటే తినేది వాళ్ళ తిండే, ఉండేది వాళ్ళింట్లోనే, ఎంజాయ్ చేసేది వాళ్ళ డబ్బులే, మళ్ళీ మాట్లాడి తిరిగి మాట్లాడి ఏ నీ సొమ్ము నీకు వారేస్తా అంటారు. అట్లాగని ఇంట్లో నుంచి కదలరు, అట్లాగని వాళ్ళ ఇది వాళ్ళు ఏంటనేది చూసుకోరు. నిత్యం నాగరాజు గారు నిజంగా పాపం ఆ ఇల్లు, ఇలాంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఎంత నరకం అంటే, తల్లిదండ్రులు కూడా కర్మరా దేవుడా చావు ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటారనమాట. ఆ తల్లి ఏడవని రోజు పుట్టినప్పటి నుంచి అప్పగింతలప్పుడు మాత్రమే ఏడుస్తుందేమో, కానీ ఇట్లాంటి ఆడపిల్లలు ఇంటికి తిరిగి వచ్చారంటే మాత్రం ఏడవని రోజు ఉండదండి ఆ కన్న తల్లికి అయితే మాత్రము. ఇక తండ్రి అంటాడా, బాధ్యతగా ఉన్నటువంటి తండ్రి అయితే మాత్రం ఏదైనా చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెడతాడు, ఇక ఏది లేదంటే చేతులు ఎత్తేస్తాడు. బాధ్యత లేనటువంటి తండ్రి అనుకోండి, ఇక నీ చావు నువ్వు చావు అనేస్తాడు, ఇది చేస్తాడు. ఆ ఒక్కొక్కొండొకచో ఇట్లాంటి ఆడపిల్లలు ఉన్న చోట తండ్రులు కూడా సరిగ్గా ఉండరండి. తండ్రులకి ఇట్లాంటి మెంటాలిటీనే ఉంటుంది, తండ్రుల మెంటాలిటీ అడాప్ట్ చేసుకుంటారు. ఆ కుటుంబాల్లో ఎంత భయంకరం అంటే, వీళ్ళిద్దరు ఒకటవుతారు, ఈ తల్లిని పరాయిదాన్ని పగ చేసేస్తారనమాట. ఇక ఆ తల్లుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. నిజంగా హీనాతిహీనమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు నాగరాజు గారు. ఇలాంటి ఆడపిల్లల నుంచి ఎలా బయటపడాలి అని కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే, సింపుల్ నాగరాజు గారు, వీళ్ళని చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ వాళ్ళ మెంటాలిటీ గమనిస్తూ వాళ్ళల్లో ఏ విధమైనటువంటి ఒక కుటుంబం పట్ల బాధ్యత, వాళ్ళ యొక్క జీవితం పట్ల ఒక బాధ్యత ఉండేటటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. అటువంటి దిశగా వాళ్ళని మనం నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే, ఈ ఆడపిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి పని పెట్టేయాలండి. చదువుకున్న ఆడపిల్లలు అనుకోండి, బలవంతంగానైనా తీసుకెళ్ళి ఏదో ఒక ఉద్యోగంలో తోసిపడేయాలి. ఆ బ్రెయిన్కి ఆ ఉద్యోగం అనేదన్నా ఒకటి ఉందనుకోండి, కాస్త కొండకుచో కొంతన్నా ఇక్కడ ఈ వేధింపులు, ఆడపిల్లల మూలంగా తల్లిదండ్రులకు వచ్చేటటువంటి వేధింపులు అనేవి తగ్గుతాయి అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక యాటిట్యూడ్ పెట్టాలి. పెట్టలేదనుకోండి, ఇంట్లోనే ఉన్నారనుకోండి, నిత్యం నరకమే, చావు ఎప్పుడొస్తుందా అనేది పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆడపిల్లలకి నేను చెప్తున్నానమ్మా, మీ ప్రవర్తన అనేది మాత్రం చాలా అనైతికంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మీకు ఒక మంచి జీవితాన్ని మీ పేరెంట్స్ ఇచ్చినప్పుడు దాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు మీరు, లేదు మీ ప్రమేయం లేకుండానే మీ జీవితం నాశనమైంది అని అంటే, ఒక్కటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, మీ సొంత మనుషులు సంతోషంగా ఉండాలని మీరు ఎప్పుడైతే వాళ్ళ యొక్క సంతోషాన్ని క్షేమాన్ని మీరు కోరుకుంటారో, ఆ రోజే మీ పరిస్థితులు చక్కబడితే మీ జీవితం బాగుంటుంది. ఆ యాటిట్యూడ్ లేకుండా ఇంతసేపు మీరు ఒక విధమైనటువంటి ఆ ప్రవర్తన, మీ ప్రవర్తన ఏదైతే ఉందో, అనుచిత ప్రవర్తనలతోటి ఎంతమందిని బాధ పెడితే మీ జీవితాలు ఈ జన్మలో సెటిల్ కావు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల గ్రాటిట్యూడ్తో ఉండండి, మీ సోదరుల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల, వాళ్ళ కాపురాల పట్ల ఒక పెద్దరికాన్ని, ఒక మంచితనాన్ని మీరు ప్రవర్తించండి. ఆ కృతజ్ఞతాభావం, ఆ మంచితనమే మీ జీవితాలను చక్కబెడుతుంది.